SSMB 29, ఆర్ ఎల్స్ షుడ్ ఐ సే SSR MB అనొచ్చు అనేది అనమాట. SSR MB నుంచి ఒక చేదు అప్డేట్ అనుకోవచ్చు. ఒక రకంగా ఫిలిం ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ 2028 అని చెప్పేసి బాగా న్యూస్ నడుతుంది. దానికి కారణం సినిమాకి పనిచేసే ఒక విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్, ఎవరు తెలియదు అది పేరు మర్చిపోయాను నేను, ఆయన ఒక స్టోరీ పెట్టారు అనమాట. దాంట్లో ఆయన 2028 ఈస్ గోయింగ్ టు బి బ్యాంగర్ ఏదో అని పెట్టిన అన్నట్టు. సో 2028 మేబీ ఈస్ ద రిలీజ్ డేట్ ఆఫ్ SSMB 29. ఒకటి అదే విజువల్ డెవలప్మెంట్ సంథింగ్ సంథింగ్ అయి ఆయన ఇంకొక పోస్ట్ పెట్టి దాంట్లో ట్యాగ్ చేసిన మనుషులు ఎవరో తెలుసా, క్రిస్టియన్స్వర్త్, ఇంకెవరో లేడీ, ఇంగ్లీష్ లేడీ దీపికా పడుకోన్, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు. సో ఇంత జరుగుతుంది. క్రిస్టియన్స్వర్త్ ఇవన్నీ ఓవర్ ఇనిషియల్ మాట్లాడదాం కానీ 2028 ఏంట్రా చంపేస్తారా మమ్మల్ని? అప్పటి వరకు లిటరల్ గా నువ్వు పెళ్లి పెళ్లి అంటావు కానీ నిజంగా పెళ్లి అయిపోయి పిల్లలు పుడతారు ఇంత లైక్ నిజంగా వాళ్ళందరినీ తీసుకొని థియేటర్ కూర్చునే పరిస్థితి అయిపోతుంది. మన లిటరల్ గా చెప్తున్నా మన లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్స్ అన్ని సినిమా రాకముందే అయిపోతాయి. నాకు అట్లుంది అన్నట్టు. 2028 అనేది వాళ్ళు అనౌన్స్ చేసిన ఇనిషియల్ డేట్, ఓకేనా, ఇనిషియల్ ఇయర్. 2028 అంటే ఇట్ కెన్ బి జనవరి 1, ఇట్ కెన్ బి డిసెంబర్ 31. అది కూడా ఉంది. నేను మాట చెప్పన్నా, ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు టేక్ దాట్ మచ్ లాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఏదో జోబియల్ అంటాం కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు టేక్ దాట్ మచ్ లాంగ్. మేబీ ఎర్లీ 2027 నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బొక్కరా నీకు తెలీదు కోరా ఎట్లంటే RRR కి మధ్యలో 1.5 ఇయర్ దొబ్బింది కోవిడ్ వల్ల. లేకపోతే సినిమా తొందర వచ్చేది అది కూడా. ఈవెన్ కోవిడ్ తర్వాత కూడా లైక్ 2 మంత్స్ డిలే అయింది. ఎందుకు సెకండ్ వేవ్ ఏదో వచ్చేసి వచ్చింది కదా, దాని వల్ల వచ్చింది. కానీ ఏమీ లేదు, ఇట్స్ గోయింగ్ టు కమ్. లైక్ అండ్ ఆల్సో ఈసారి లైక్ హాలీవుడ్ వాళ్ళందరూ కూడా సరే, ఐఎమ్ ఫీలింగ్ రాజమౌళి గారు అండ్ వాట్ ఈస్ ఏ ప్రొసీజర్ అంతా కొంచెం రైట్ టైం చేసేసి తొందర రిలీజ్ చేస్తారు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్లు అవుతున్నాయి, స్క్రిప్ట్ వర్క్లు అయిపోయినాయి, అండ్ ఆల్సో మహేష్ బాబు గారు ఆల్రెడీ లుక్ మారుస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ మ్యాన్. నాకైతే మాత్రం 2027 ఇంక చేస్తుంది. 2028 అనేది 4 ఏళ్ళు తీసుకుంటాడరా ఇంకా మరీ దారుణంగా చెప్పు. సరే, లెట్స్ కమ్ టు సమ్ రియాలిటీ. ఎప్పుడు షూటింగ్ అంటావు? ఇయర్ జనవరిలో పక్క. నీ ఎస్టిమేషన్ జనవరి కదా, ఓకే గుడ్. మరి ఎప్పటికైపోద్ది? 2026 మిడ్ ఆర్ 2026 25 కదా నెక్స్ట్ ఇయర్. ఆ 2026 ఎండింగ్ లోపు అయిపోతుంది మాక్సిమం. ఎంత లాగాలంటున్నా 26 ఎండింగ్ లోపు 300 డేస్ ఇయర్ ఇచ్చేద్దాం మొత్తం దీనికి. అంటే షూటింగ్ అంటే కంటిన్యూస్ గా చేయరు కదా. RRR కి 300 డేస్ చేసాం కానీ దే డిడ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్ కదా RRR కి. సరే, ఆ లెక్కన మరి దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి? అరే నా ఫీలింగ్ అయితే ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్ 27 Q3 లో అవుతారా, ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్. నేను 27 అన్నప్పుడు ఏమన్నారు? ఇప్పుడు 27 Q3 లో అవుతాయి అన్నప్పుడు రిలీజ్ మరి Q4 లో పెడతారని అంటావా? ఐ డోంట్ థింక్. ఏ డిసెంబర్ లేదా, దివాళీ లేదా, ఏంది 28? అరే నా రెడ్ క్యాప్ బెటర్ ఆ 27 కాదని. అంటే 26 పెట్టు పెడితే ఆ రెడ్ క్యాప్ పెట్టు పెడితే 20 రూపాయలు కూడా రావు ఎందుకు దాని మీద. అరే డిడ్ యు రియల్లీ డివాల్యూ ద రెడ్ క్యాప్? చేస్తా బరాబర్ చేస్తా. సినిమా వస్తుంది రెడ్ క్యాప్, నాకు సంబంధం లేదు, సినిమా వస్తుంది. రాజమౌళి సినిమా ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, రెడ్ క్యాప్ ఎంత వాల్యూ ఉందో తెలుసా, ఆక్షన్ లో పెడితే ఎంత అవుతుందో తెలుసా? అవసరం లేదు అవన్నీ. సినిమా 2027 లో వస్తుంది. 25 జనవరి లో కూడా షూటింగ్ ఉండదురా. నీ గట్టి మరణం 26 అంట, అదే రెడ్ క్యాప్ కరెక్ట్ అంట. అరే ఐ నాకు అనిపిస్తుంది లైక్ 2028 అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. అంటే డెఫినెట్లీ అయితే అయ్యే ఛాన్స్లు ఉన్నాయి, వీవ్ సీన్ హ్యాపెన్. బట్ నాకైతే మాత్రం లైక్ ఈసారి మాత్రం గట్టి అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ ఫీలింగ్ మ్యాన్. ఈసారి లైక్ పెద్ద సినిమాలు అయినా కానీ చాలా మారినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ షెడ్యూల్ కూడా. ఇంకా మనం బాగానే చేస్తున్నారు ఎందుకంటే దేవరాల లాంటి సినిమా గ్రాంటెడ్ 6 మంత్స్ వాళ్ళు పోస్ట్పోన్ చేశారు తర్వాత సినిమా వాట్ ఈస్ ఒరిజినల్ రిలీజ్ డేట్ కి. బట్ స్టిల్ వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన గట్టి కొడితే 1.5 ఇయర్ లో వచ్చేసింది సినిమా. సో నాకైతే వస్తుంది గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ అని అన్నారు. సమ్ డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేయాలి. సో ఇట్స్ ఆల్ ఓకే. రాజమౌళి గారు యాజ్ యూజువల్ ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టాయన చెప్తారు కదా స్టోరీ అని. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యి కన్వీనియంట్లీ, ఎందుకంటే దాన్ని బట్టి నీకు అర్థం అవుతుంది దాని స్కేల్ ఎంత, దాని బడ్జెట్ ఎంత అని ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఐ రియల్లీ థింక్ సో మచ్ ఇట్ విల్ టేక్ హెల్ ఆఫ్ ఎ టైమ్. అండ్ 27 మేబీ ఎర్లీ 27 చెప్తున్నా గట్టి కొడితే 26 అంటే నాకేమైంది. ఇట్స్ బిన్ ఎందుకంటే ఇట్స్ బిన్ లాంగ్ టైమ్, చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ అయితేనే ఉంది. వీవ్ సీన్ మహేష్ బాబు గారు లుక్ కూడా మారింది, ఎవ్రీథింగ్ చాలా చేంజ్ అయింది సినిమా గురించి. నాకైతే అనిపిస్తుంది 26 ఎండింగ్, 27 ఎర్లీ 27, ఫస్ట్ హాఫ్ ఆఫ్ మార్చ్, సేమ్ మార్చ్ 2027 అని కావచ్చు. అండ్ మనకు అర్థం కావట్లేదు ఇంకా 3 ఇయర్స్ ఉంది 2024, మనం 2.5 ఇయర్స్ వేసుకో. షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిపోయి ఆల్రెడీ రిహార్సల్స్ అవుతున్నాయి, చాలా చేంజెస్ అయినాయి, హీస్ బల్కింగ్ అప్ అండ్ ఎవ్రీథింగ్. 2028 అంటే మరీ ఎక్కువ, 4 ఇయర్స్. ఆ లెవెల్ ఉంది అనమాట రాజమౌళి గారు. మీ ఎఫెక్ట్ మా మీద మీద నమ్మకం అవుతుంది అనమాట. ఎవరు వచ్చి చెప్పినా, ఈవెన్ దేవుడు వచ్చి చెప్పినా కానీ 2028 అంటే నమ్మేస్తారు అందరూ. అంత దారుణంగా ఉన్న పరిస్థితి, నేనే మీకోసం కనీసం లైక్ సపోర్ట్ చేస్తున్నా.
2027 కైనా రిలీజ్ చేయండి. బట్ యా మెన్ లెట్స్ మూవ్ ఆన్ టు ద మెయిన్. విశ్వంస్ వర్త్ అంటారు ఆ సినిమాలో, లైక్ ఇది నిజమైతే. అండ్ మళ్ళీ చెప్తారా, ఇది డాంగ్లీ అయినా కానీ స్పిరిట్ లో చేస్తారో చేయలో తెలియదు కానీ, ఒకవేళ నిజంగానే క్రిస్ విశ్వంస్ వర్త్ కనుక కొంచెమైనా నిజంగానే ఉందనిపించింది నాకు అప్డేట్, ఖచ్చితంగా చేస్తారా, ఖచ్చితంగా చేస్తారు నాకు ఫీలింగ్ అనిపిస్తుంది ఒకవేళ క్రిస్ విశ్వంస్ వర్త్ నిజంగానే ఉన్నాడు అని చెప్పేసి. అండ్ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఆఫ్రికన్ జంగిల్స్ లో జరుగుతుంది అంట, చాలా పెద్ద స్కేల్, మేబీ ద బడ్జెట్ ఇస్ అరౌండ్ 800 crores ఫర్ దిస్ సంథింగ్ లేదా అలా ఉంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. క్రిస్టియన్స్ వర్త్ నిజంగా చేస్తాను అనిపిస్తుంది, లైక్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, వింగ్స్ పెట్టిండు ఆ ఫోటోలో, లైక్ రాజమౌళి గారి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అని చెప్పిండు, దాని పేరు గరుడ అని చెప్పిండు అనమాట. గరుడ అని చెప్పిన తర్వాత వింగ్స్ పెట్టిన తర్వాత సేమ్ ఈగిల్ వింగ్స్ ఉన్నాయి కాబట్టి అదే కైండ్ ఆఫ్ ఇదే గరుడ సినిమా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో లైక్ గరుడ సినిమా ఏంటో దాని గురించి మనకి ఇంకా ఐడియా లేదు కాబట్టి అది ఎలా ఉంటుందో తెలియదు కానీ క్రిస్టియన్స్ వర్త్ పెద్ద కాస్ట్ 2028 చెప్పు. ఆయన ఆయన అడిగితే ఐ థింక్ ఆయన అయితే చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారికి ఉన్న యూనో ఆల్ దట్ అనుకుంటే అయిపోతుంది, నువ్వు అనుకో సామి అంతే, అంత మించి ఏం లేదు. కానీ ఇప్పుడు ఆయన్ని అంటాగనిస్ట్ గా పెడతారా ఆర్ లైక్ ఆల్ దట్ దేర్, బట్ ఐ థింక్ అరే అనుకుంటే అవుతారు, అది మాత్రం పక్క, అంత మించి ఐ కాన్ సే ఎనీథింగ్. అండ్ గరుడ కాన్సెప్ట్ అంటే అవ్వచ్చు, ఎందుకంటే ఆయన హీ లైక్స్ టు యూనో మిక్స్ సమ్ మిత్ ఇన్ టు దట్ ఆర్ లైక్ మన పూర్వీకుల స్టోరీస్ ని దాన్ని యాడ్ చేయడానికి ఆయన ట్రై చేస్తారు. సో అలాంటి ప్రాసెస్ తో ఆయన చేయొచ్చాము, కానీ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ కాన్వర్సేషన్. లైక్ ఆయన ప్రెస్ మీట్ ఒకటి పెట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడు, సో దానికోసం నేను వెయిట్ చేస్తాను. అది కానీ జరిగితే దెన్ వీల్ గెట్ ఫుల్ క్లారిటీ. అంటే కాస్టింగ్ కూడా ఈవెన్ మనకి ఎట్లా ఆర్ఆర్ఆర్ కూడా టోటల్ కాస్టింగ్ సముద్రకని గారితో సహా మొత్తం చెప్పిండు, మధ్యలో ఒలివియా మోరిస్ మారి లైక్ ఒలివియా మోరిస్ మారింది. సో మిగతా అంతా కూడా మాక్సిమం చెప్పేస్తారు ముందే, ఇది సిచ్యువేషన్ సినిమా ఎలా ఉంటుంది అంతా చెప్పేసి. అది జరుగుతుందో తెలియదు ఇంకా, లైక్ ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టెక్నికల్లీ చెప్తారని, కొంచెం సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ అయిన తర్వాత స్టార్టింగ్ అయిన తర్వాత చెప్తారు అనమాట. ఎక్సైటెడ్ మ్యాన్ నిజంగా, SSRMB మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ నిజంగా. ప్రస్తుతానికి అయితే మాత్రం అదే, దాని తర్వాత బాహుబలి 3 వస్తే లైక్ దాన్ని దాటేస్తుంది. కానీ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది మూవీ. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఎక్సైట్ అయిపోవాలి. చిన్న చిన్న అప్డేట్స్ అయితే రావట్లేదు, వస్తే మాత్రం ఇదర్ అర్త్ షాటరింగ్ వస్తున్నాయి లేదంటే హార్ట్ బ్రేకింగ్ వస్తున్నాయి అన్నట్టు. సో 2028 అనేది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అన్న ఫీలింగ్. నాకు ఇంకా అనిపిస్తుంది రా 2027 నాకు అనిపించేస్తుంది, ఏమైతే చూద్దాం. మీతో అడుగుతుంది చెప్పండి గైస్, యా మీకు నిజంగానే అనిపిస్తుందా 2028 లో వస్తుందా అని చెప్పేసి SSRMB 28, లేకపోతే తొందరగా వస్తుందా నా లెక్క? సాయకృష్ణ అని నమ్మకండి, వాడు నీకు 100 క్యాప్ అంటున్నాను, సంబంధం లేదు. బట్ యా మీతో అడుగుతుంది ఆల్మోస్ట్. అరే ఇది అన్యాయం రా బాను, ఐ డోంట్ నో వాట్ అన్యాయం వాట్ న్యాయం మీన్స్. 2027 లో వస్తుంది సినిమా, నో డౌట్.